ఎన్టీఆర్ గారు వాళ్ళ ఊర్లో చేసాం యాక్చువల్ గా. వాళ్ళ దగ్గర ఊరు ఆయన అది ఊరేంటి అండి, లక్కవరం. లక్కవరం ఇల్లు చేసాం ఏదండి అది, మండువా హౌస్. మండువా హౌస్ అది కూడా లక్కవరం. గోల్డ్ మేకింగ్ చేసాం కదా అది అక్కడండి. వాళ్ళ వాళ్ళ రిలేషన్ సంబంధించిన ఇళ్ళు అండి అవన్నీ, అన్ని న్యాచురల్ గా వచ్చినాయి అన్ని. అవును అది అంతా అప్పుడు మేము స్టూడియోలో చేసింది కాదు యాక్చువల్లీ. హీరోయిన్ హౌస్ చేసింది కూడా అక్కడ. అది లక్కవరానికి నాకు ఏడు మైళ్ళు కదా. అవును ఇల్లు హీరోయిన్ హౌస్ కూడా అన్ని ఒకటి టైప్ లో హౌసెస్ లాగా గుడుమూల అని ఒక ఏడు మేడ ఉంటాయి ఒక ఫ్యామిలీ. అవును ఆ ఇల్లు కూడా స్టూడియోలో పెట్టడం ఇష్టం లేకుండే బాగుందండి, న్యాచురల్ గా ఉంటుంది. వాళ్ళు మొన్న అక్కడికి వెళ్తే మన పండగప్పుడు ఒకసారి కలిస్తే పెద్ద సార్ జనవరి 23 మర్చిపోకండి. సార్ లాక్డౌన్ తర్వాత అంటే 2020 మర్చిపోండి, మన క్యాలెండర్ నుంచి తీసే కాలం ఉంది. సో మళ్ళీ థియేటర్స్ రివైవ్ అయ్యాయి, మళ్ళీ వచ్చినాయి అండి అన్ని థియేటర్స్, మళ్ళీ జనాలు మన పండగ సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి అండి. సో ఎలా ఉంది సార్ అంటే మళ్ళీ మన ఇండస్ట్రీ మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ బ్యాక్ టు థియేటర్స్ వస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అయితే ఒక విధమైన బెంగ అందరికీ ఉంది, వస్తారో లేదో అని మనమే వెళ్ళట్లేదు కదా, ఇట్లా ఏదో ఉంది. సివిల్ ఒక్కసారి ఎప్పుడైతే సినిమాలు మొదలయ్యాయో చాలా ఆశ్చర్యకరంగా మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి అన్న ఆనందం అయితే కలిగింది. సర్టన్లీ ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకంటే ఇప్పుడు ఇంజక్షన్ వచ్చి వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది, కొంచెం కరోనా భయపడుతుందేమో అని చెప్పండి. కరోనా డైటింగ్ చేసింది ఐ థింక్ మనకి మనీ మళ్ళీ మనకి బంగారు రోజులు బంగారు బుల్లోడితో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అన్ని రివైవ్ అయిపోయినాయి సార్. మన సినిమా ఇండస్ట్రీ కొంచెం థియేటర్స్ లాస్ట్ ఇదేందండి, సో భయం ఉండిందండి అందరికి. ఆయన చెప్పినట్టు మొన్న కోళ్ల పందాలతో మొత్తం పోయింది. నేను అదే చూసింది గురుజీ, చెప్పినప్పుడు జనాల్లో భయం లేదండి. ఎక్కువ మంది భయపడటం వల్ల కొంతమంది ఇదే వచ్చింది, మొన్న వ్యాక్సిన్ వచ్చేసింది అన్న ధైర్యం, లేదంటే ఇంకా ఎంతకాలం విసిగిపోయారు. లెట్ us hope for the best. కొంతమందికి సివిల్ స్కోర్లు తగ్గిపోయి ఈఎంఐలు కట్టకపోవడం వల్ల ఫ్రస్ట్రేట్ చాలా సంతోషం. నరేష్ మళ్ళా ఒక కొత్త ఎనర్జీ తోటి ఈ సినిమా రావాలి, అది బాగా ఆడాలి. హీరోయిన్ నేను ఒక ఈ ఫస్ట్ తెలుగు సినిమా మొన్న ఎక్కడ ఎవరో చెప్తుంటే విన్నాను గురుజీ, 50% ఆక్యుపెన్సీ అని పెట్టింది కదా గవర్నమెంట్. నామకే వస్తే జనాలు వెనక్కి వెళ్ళిపోతే ఓనర్ గారు ఏంటంటే టికెట్ లేవంటే అదే నేను 50% కదంటే మాకు లేని మీకెందుకు అన్నారంట. సరే మీకు నాకెందుకు అన్నాడంట అమ్మేసారంట. చాలా చోట్ల మొత్తం అంటే జనాల్లో కూడా అంటే అవేర్నెస్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. పెట్టింది కూడా మన మంచి కోసం. సో బట్ ఇప్పుడు మీ 50% పెడతాం, మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బంగారు బుల్లెట్ చూసినప్పుడు పగిలిపడి పగ దగ్గర దగ్గర నవ్వుకున్నా పక్క సీట్లు ఎవరు కాలేదు లేదు బాగా ఎగిరి ఎగిరి అంటే హ్యాపీగా నవ్వుకోవచ్చు. 23 మా బంగారు బుల్లాడు థియేటర్స్ లోకి రాబోతుందండి. సో మీ అందరు కష్టపడి చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. సో ఈ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని మా సినిమాని ఆదరించి అంటే నా సినిమానే కదండి ఇంక వచ్చే సినిమాలన్నీ తెలుగు సినిమాలన్నీ థియేటర్లు బాగా రెస్పాండ్ బాగా చూసి వాటిలన్నీ బాగా ఆదరిస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.